పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో రగిలిపోవడానికి వెంటనే వేగంగా నిర్ణయం తీసుకోవడానికి ఒక అంశం ప్రధాన కారణమైంది ఇది తాజాగా వినబడుతున్నటువంటి మాట అందులో ఏంటంటే అందరికీ తెలిసింది ఒక పక్కన గేదెల శ్రీనుబాబు ఎవరైతే విశాఖపట్నానికి పార్లమెంట్ సభ్యుడిగా గుర్తించడం ఆయనకి టికెట్ కూడా ఖరారు చేయడం వాస్తవంగా వెల్ సెటిల్డ్ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ పర్సన్ అయినటువంటి గేదెల పోటీకి కూడా రెడీ అంత ముందు కూడా సంక్షేమ కార్యక్రమాలు రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేసిన మనిషి అకస్మాత్తుగా పార్టీ ఆయన్ని సస్పెండ్ చేయడం పార్టీ నుండి అనేటువంటిది ఒక తీవ్రమైనటువంటి చర్చనీయాంశమైనటువంటి అంశం అందరికీ తెలిసిందే ఇందులో ఉన్నటువంటి ఒక ఇన్డెప్త్ అంశం ఒకటి తాజాగా వెలుగు చూస్తుంది ఏంటంటే గేదెల యాక్చువల్గా స్టిల్ జనసేన పట్ల బాగా ఫేవరిజంతోనే ఉన్నారు జనసేన కార్యకర్తగా ఆయన పార్టీకి ద్రోహం చేయడం కానీ పార్టీని దెబ్బతీయాలన్నటువంటి కుట్ర కానీ ఏమీ లేదు కానీ ప్రస్తుతం తెలంగాణ ఆంధ్ర రాజకీయాల పరిణామాలు ఏవైతే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం చెలాయించుకునేటువంటి క్రమంలో ఎదుటి వాళ్ళని దెబ్బతీసేటువంటి క్రమంలో గేదెలకి తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారాలు ప్రాపర్టీస్ బేసిస్ మీద తీసుకుని అకస్మాత్తుగా ఆయన పార్టీ మారక తప్పని పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుకి వెళ్ళక తప్పనటువంటి పరిస్థితి సృష్టించబడింది ఆ వెంటనే అది తెలిసి ఎప్పుడైతే ఇది జరిగిందనేది అంటే స్ట్రాంగ్గా జనసేనలో ఉన్నటువంటిది గ్యారంటీ విజయం అనుకున్నటువంటి సీట్ అది ఆ సీటుకి సంబంధించి అంత పవన్తో బాగా సన్నిహితంగా అభిమానంగా ఉండేటువంటి మనిషి ఏకంగా సస్పెండ్ కావడం ఆయన టికెట్కి నిరాకరించడం ఆ వెంటనే వైసీపీ తీర్థం ముచ్చుకోవడం ఇదంతా జరగగానే అది ముందుగానే ఎప్పుడైతే అట్లా వెళ్ళబోతున్నారు వెళ్ళిపోతున్నారు దానికి కారణమైతే ఇది ఖచ్చితంగా పార్టీ మారక తప్పని పరిస్థితి ఆయనకి సృష్టించబడిందని తెలియగానే పవన్లో ఆగ్రహం రగిలింది ఆ రగిలినటువంటి ఆగ్రహానికి పర్యవసానమే ముందుగానే పార్టీ కార్యాలయం నుండి అక్కడికి వెళ్ళే లోపుగా అభ్యర్థిత్వాన్ని రద్దు చేసేటువంటి నిర్ణయం ఒకటైతే అంటే తన పార్టీని నిలబడనీయకుండా చేస్తున్నారన్నటువంటి ఆగ్రహం తొగిలిపోతా చేసినటువంటి మరొకటి వెంటనే జేడి లక్ష్మీనారాయణని పిలిచి ఆయనతో కలిసి ముందుకు సాగడానికి సిద్ధపడటం ఆయనకి విశాఖ సీట్ ఇస్తానన్నటువంటి హామీ కూడా ఇవ్వటం ఇది కీలకమైనటువంటి పరిణామం దీనికి ప్రధానమైనటువంటి కారణం అయితే ఇందాక నేను చెప్పినటువంటి విధంగా ఇప్పుడు పార్టీ ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అవతల పార్టీ వైపుకనేటువంటి గట్టి ఒత్తిడి ఏవైతే వస్తున్నాయో ఆ ఒత్తిడిలో భాగంగా గేదెల మీద ఒత్తిడి రావడంతోనే ఇమ్మీడియట్గా ఇటు నిర్ణయం తీసుకుని తనని దెబ్బ కొట్టారన్న దెబ్బ కొట్టడానికి కుట్ర జరుగుతుందన్నటువంటి ఆగ్రహంతో రగిలిపోయినటువంటి పవన్ కళ్యాణ్ వెంటనే పార్టీకి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని దాదాపుగా ఐదు ఆరు నెలల నుండి వాస్తవంగా జేడి లక్ష్మీనారాయణ రావడానికి సిద్ధంగా ఉన్నా కూడా సామాజిక వర్గపరమైనటువంటి ఫీలింగ్ వస్తుంది అది ఇక కాపులనే దగ్గరికి తీసుకుంటున్నారన్నటువంటి ఫీలింగ్ వస్తుంది అని చెప్పేసి అంగీకరించినటువంటి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే స్ట్రైట్ తనని టార్గెట్ చేస్తున్నారన్నటువంటి ఆగ్రహం వచ్చిందో ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారన్నటువంటిది తాజాగా వినబడుతున్నటువంటి మాట అందులో వాస్తవం ఎంత అన్నటువంటిది ఆ ఇద్దరికే ఉంది